చేసినాక నేను యాజ్ ఏ కెరీర్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మోర్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అది హ్యాపీగా మనీ వస్తే ఆటోమేటికలీ అనేది సెట్ అయిపోతుంది. సో కెరీర్లో మీరు నేను చెప్తున్న ఇంతకుముందు మళ్ళీ చెప్పినట్టు యాజ్ ఏ టీచర్ కాబట్టి మీరు ట్రైనింగ్ మీద ఎంతమంది కవర్ అవ్వాలి, రియల్గా మీరు ట్రైనింగ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారా, మీకు ట్రైనింగ్ మెథడాలజీ తెలుసా, ఒక స్టూడెంట్స్తో ఎట్లా ఎంగేజ్మెంట్ చేయాలి అని తెలుసా మీకు, ఎంతమందికి తెలుసా అండి, అంటే దేర్ ఇస్ నో రాంగ్ అండ్ రైట్ అండి, మనం ఇక్కడికి వచ్చినా డిస్కస్ చేద్దాం అండి. ఆస్ యెస్ బ్రదర్ చెప్పినట్టు మేడం ముందర నేను ఇద్దరం వెరీ స్మాల్, బట్ ఏంటంటే ఇక్కడ మేము అంటే మేడం చెప్పండి కూర్చోండి. మీరు ఎఫెక్టివ్ గా ఉండాలి అంటే మీరు స్టూడెంట్స్ మీ మాట వినాలి అంటే ఫస్ట్ ట్రైనింగ్ మెథడాలజీస్ నేర్చుకోవాలి. మనం టీచర్ అవుతున్నాం కదా, టీచర్ అయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ అంటే ట్రైనింగ్ ఎలా ఉండాలి, యాక్చువల్లీ ఎలాంటి క్వశ్చన్స్ టీచర్ స్టూడెంట్స్కి వేయాలి, మనం ఒక దగ్గర ఇలాంటి సెషన్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి అనేది మీ పర్సనల్ లైఫ్లో వెరీ ఇంపార్టెంట్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వన్ ఆఫ్ ద థింగ్స్ అనేది ట్రైనింగ్స్ గురించి చేయండి. రిక్వైర్డ్ మేమిద్దరం మీకు ట్రైనింగ్స్ ఎలా ఉండాలి, ఎంత ఎఫెక్టివ్ ఉండాలి అనేది మేడము మీరు ఓకే అనుకుంటే ఫ్యూచర్లో మనం అలాంటి ట్రైనింగ్స్ మెథడాలజీస్ మీద ట్రైనింగ్ సెషన్ చేస్తాం. అండ్ ఆల్సో మనం యాజ్ అ టీచర్గా యాజ్ అ నార్మల్గా అయినా ఎవ్రీడే మన ఇంప్రూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ పారెటో ప్రిన్సిపల్ అని ఉంది, మీరు విన్నారా పారెటో ప్రిన్సిపల్? ఇలాంటివి వినడం ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే మీరు స్టూడెంట్స్కి చెప్పేవాళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ అండి. ఎందుకంటే మనం యాజ్ ఎ టీచర్గా సెల్ఫ్ లెర్నింగ్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీడే మీరు మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద సోర్సెస్ అనేది ఇంపార్టెంట్. మనం సక్సెస్ఫుల్ అయిన ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడే కదా, హైలీ ఎన్విరాన్మెంట్ అన్న మళ్ళీ ఒక 10 మినిట్స్ తీసుకున్నాం, ఒకటి రివర్స్ బ్యాక్ వస్తున్నాం మీకు క్లీన్ చేయడం. ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఒక కృష్ణ ఏది స్కూల్ ఇస్ ఏ వన్ ఎన్విరాన్మెంట్, స్టూడెంట్స్ అందరూ వస్తారు కూర్చుంటారు మాట్లాడుతారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక ఎన్విరాన్మెంట్ జస్ట్ శాంపుల్ ఎగ్జాంపుల్, లాస్ట్ 1 మంత్ నుంచి ఏం జరుగుతుంది, నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్లో నేను మెంబర్గా ఉన్నాను, జేసీఐ అనేది, ఐ ఫోకస్ అనేది, నెక్స్ట్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనింగ్స్లో ఉంటున్నాను. ఆ ఎన్విరాన్మెంట్ వల్ల నేను వీడియోస్ చేయడము ఆ మాట్లాడడం వల్ల మా బాబు ఏం చేస్తున్నాడంటే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేస్తున్నాను. వాళ్ళు కూడా అదే విధంగా వస్తున్నారు, నేను మాట్లాడడం వింటున్నారు, వాళ్ళు కూడా వీడియోలు చూసి ట్రై చేస్తున్నారు. ఓకే, వాళ్ళు కూడా ఇప్పుడు జేసీఐ అంటే తెలుసు, ఇంపాక్ట్ అంటే ఏం తెలుసు అన్నారు. అది ఒక 5 ఇయర్స్ తర్వాత అతని ఏమవుతుంది, అతనికి ఒక నేను ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే 30 ఇయర్స్ అంటే నా లైఫ్ అంటే నా జరిగిన ఎగ్జాంపుల్ ఇస్తాను, నాకు 2 ఇయర్స్ వరకు నేను బుక్స్ చదివి అవ్వట్లేదు. సో ఎప్పుడైతే నేను ట్రైనర్ కావాలనుకుంటున్నానో ఇలాంటి ఆర్గనైజేషన్లో నేను సెమినార్స్ వినడం స్టార్ట్ చేసాను. బుక్ రీడింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ సోర్స్. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు 1 కావాలంటే రకరకాల ఎగ్జాంపుల్తో రకరకాల బయోగ్రఫీస్, సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ను, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ను, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదవాలి. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఎఫెక్టివ్గా అవసరం ఉన్నప్పుడు వాళ్ళను అటెన్షన్, టీచర్లకు అటెన్షన్గా మీరు చెప్పవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ పారెటో ప్రిన్సిపల్ ఇస్ 18 and 20 ప్రిన్సిపల్ అనే బుక్ ఉంటుంది అనమాట. మీరు ఎంతమంది 7 habits హైలీ ఎఫెక్టెడ్ బుక్ విన్నారు? 7 habits ఉంటాయి మన హైలీ ఎఫెక్టెడ్, ఇలాంటి బుక్స్ చదవడం ఎస్పెషల్లీ మీరు ఎడ్యుకేషన్లోను ట్రైనింగ్లోను టీచింగ్లో ఉన్నారు కాబట్టి నౌడేస్ టీచింగ్ ప్రాసెస్ అండ్ మెథడాలజీస్ చేంజ్ అవుతుంది కదా. సో ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అంటే నేను సెల్ఫ్ లెర్నింగ్లోను ఈ యొక్క మీ యొక్క ట్రైనింగ్ మెథడాలజీస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, స్టూడెంట్స్కి హైలీ ఎన్విరాన్మెంట్ క్రియేషన్ చేయాలి, అది ఇంట్లో కానీ మీరు కానీ మీ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్